నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. యిర్మీయా 30:17 వచనం. ఎక్కడ చూసిన గాయములు పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అనురీతిగా నీకు నిలువెల్ల గాయాలే. మనుషుల వలన మానసిక వేదనలు, అభండాలు, అవమానములు, నిందలు, శోధనలు కలిగి కృంగి కృషించి అనారోగ్యంతో బాధపడుచున్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ గాయములను మాన్పి నీకు ఆరోగ్యమును దయచేయుదునని. ఆయన స్వస్థపరచువాడు, పరమ వైద్యుడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన రక్తము ద్వారా విమోచన. ఈ భూలోకములో నీకు స్వస్థతనిచ్చును, మరియు నీకు హృదయ స్వస్థతను, విమోచన, విడుదలనిచ్చి పరలోకమును దయచేయును. నీ ఆత్మ నశించకుండా కాపాడును. దేవుడు నమ్మదగినవాడు, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుని స్తుతించు, నాకు స్వస్థత మరియు నిత్యరాజ్యము కావాలని ప్రార్థించు. దేవుడు నీకు శరీర స్వస్థతను, హృదయ స్వస్థతను దయచేసి దీవించునుగాక. ఆమేన్.